హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అన్రాధాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు నేను గోధుమ పిండితో ఈజీగా అండ్ క్రిస్పీగా స్నాక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. అది కూడా లేయర్డ్ స్నాక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దానికోసం ముందుగా ఇక్కడ నేను ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. దాంట్లోకి ఒక పావు కప్పు వరకు రవ్వ తీసుకున్నా, బొంబాయి రవ్వ. అండ్ ఇందులోకి ఇప్పుడు సరిపడా సాల్ట్, ఒక నేను హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసాను. అండ్ హాఫ్ టీ స్పూన్ కారము, హాఫ్ టీ స్పూన్ పసుపు, ఆ తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వాము, అండ్ ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర. అండ్ ఇంకా ఇక్కడ నేను మెయిన్ ఏంటంటే ఇక్కడ మేతి, కసూరి మేతి తీసుకున్నాను. అది ఒక రెండు స్పూన్లు వేసాను, లేదంటే పచ్చి మెంతాకున్నా వేసుకోవచ్చు. అండ్ దీంట్లోకి ఇప్పుడు కరివేపాకు కూడా వేసాను. వేసుకొని అన్నీ సరిపడా ఒకసారి కలిపేసేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు దీంట్లోకి సరిపడ వాటర్ పోసుకుంటూ మనం డోని ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ ఈజీగా చేసుకోవచ్చు అండి, మంచి మంచి టేస్ట్ ఉంటాయి. అండ్ ఇవి స్టోర్ చేసుకుంటే మనకు 1 మంత్ వరకు కూడా ఉంటాయి. సో ఇలా పిండి తయారు చేసుకొని దీన్ని ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇద్దాం. తర్వాత దీంట్లోకి ఇక్కడ 1 టీ స్పూన్ వరకు నేను మైదా తీసుకున్నాను, కార్న్ ఫ్లోర్ ఉన్నా తీసుకోండి. అండ్ దీంట్లోకి ఒక 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసి మంచిగా కలుపుకోవాలి. ఇలాగా కన్సిస్టెన్సీ వచ్చేలా కలుపుకోవాలి. ఇది పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు ఒక 10 మినిట్స్ తర్వాత ఇది ఉంటుంది కదా మన గోధుమ పిండి, మన ముద్ద ఉంటుంది, దాన్ని ఒకసారి కలిపేసేసుకొని కొంచెం కొంచెంగా తీసుకొని ఒక చపాతీ లాగా చేసేసుకోవాలి మనం. మంచి ఇది లేయర్డ్గా మంచి ఉంటుందండి. అండ్ గోధుమ పిండి కూడా హెల్త్ మంచిది కదా, సో గోధుమ పిండితో చేస్తే ఇంకా బాగుంటుంది. అండ్ కావాలంటే మీరు మైదా పిండి కూడా యూజ్ చేయొచ్చు. దీంట్లోకి ఇప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా మైదా మిక్స్ని, అది కలిపి దానిపైన వేసి ఒకసారి మొత్తం దాన్ని స్ప్రెడ్ చేయాలి. అండ్ దాని మీద కొంచెం మైదా స్ప్రింకిల్ చేసి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా అటు సైడ్ ఇటు సైడ్ క్లోజ్ చేసి, అండ్ పైన కూడా కొంచెం నెయ్యి వేసేసుకొని మళ్ళా పైన అండ్ కింద సైడ్ కూడా ఇలా మలిచేసేయాలి. సో మనకి ఇలా స్క్వేర్ వస్తుంది. ఈ స్క్వేర్ షేప్ వచ్చిన తర్వాత మనం మళ్ళీ దీన్ని చపాతీలాగా మళ్ళీ చేసుకోవాలి. కొంచెం రెక్టాంగిల్ షేప్లో చేసుకోవాలి. మనం ఎటువైపు అయితే మలుస్తున్నామో అటువైపే చేసేసుకొని దాని ఆపోజిట్ సైడ్ మళ్ళీ దాన్ని మలవాలి అన్నమాట. సో ఇలా అంతా ఒకసారి కొంచెం పంచదారని చేసుకొని ఇప్పుడు మళ్ళీ ఇది ఇంకో రివర్స్ సైడ్ మార్చేసుకుంటే సరిపోతుంది. ఇంతకుముందు మనం ఫోల్డ్ చేసాం కదా, ఆ సైడ్ కాకుండా ఇంకొక సైడ్ ఫోల్డ్ అన్నమాట ఇది. సో దీన్ని కూడా ఇలానే రెండు వైపులా క్లోజ్ చేసేసుకొని మళ్ళీ పైన కింద మనం స్క్వేర్ షేప్ లాగా చేసేసుకోవాలి. మంచి ఇలా చేసేస్తే మంచిగా లేయర్ ఫామ్ అవుతుంది. సో దీన్ని మళ్ళీ ఒకసారి కొంచెం మైదా స్ప్రింకిల్ చేస్తూ మనం ఏ వైపు అయితే మలుస్తామో అదే వైపు కొంచెం దాన్ని చపాతి టైప్లో చేసేసుకోవాలి. ఇప్పుడు దీని మీద కూడా కొంచెం నెయ్యి రాసి మైదా స్ప్రింకిల్ చేసేసుకొని సేమ్ రెండు సైడ్లో కూడా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇది ఇటువైపు, ఆ సగం అటువైపు, అలా చేసి టోటల్గా క్లోజ్ చేసేసుకోవాలి. అంటే దాదాపు 4 లేయర్స్గా చేసేసుకొని ఒక్కసారి లైట్గా మనం ఇలా చపాతి కర్రతో అనాలి. బాగా ప్రెస్ చేస్తూ అనొద్దు. సో ఇటువైపు కూడా కొంచెం లైట్గా అనేసేసుకొని ఇప్పుడు దీన్ని మనం కట్ చేసేసుకుంటే సరిపోతుంది. చిన్న ఇలా కట్ చేసిన తర్వాత కూడా మనకు అక్కడ అవి అంటే లేయర్ కనపడుతూ ఉండాలి. ఇప్పుడు మనం 4 లేయర్స్గా దాన్ని మలుచుకున్నాం కదా, అవి కనపడుతూ ఉంటాయి. అప్పుడైతేనే మంచిగా వస్తుంది అవి మనకు డీప్ ఫ్రై అయితే. సో ఇలానే అన్నిటికీ కట్ చేసి పెట్టుకోవాలి.
అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్ని నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ పెట్టుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వాటిని అన్నింటిని కూడా డీప్ ఫ్రై చేసేసుకోవాలి. అండ్ పిల్లలు కూడా మంచి ఇష్టంగా తింటారు ఇలా కొంచెం డిఫరెంట్గా చేసి పెడితే. సో ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా మీడియం టు లో చేస్తే దీన్ని ఫ్రై చేసుకోవాలి. మంచి ఈజీగా ఈవినింగ్ స్నాక్స్ ఇలా డిఫరెంట్గా దీపావళికి ట్రై చేయండి. అండ్ ఇవి స్టోర్ చేసుకుంటే 1 మంత్ 2 మంత్స్ వరకు అయినా ఉంటాయి. సో చూడండి మనకు లేయర్లు అన్నీ కనపడుతూ ఉన్నాయి. అది చూడండి ఎంత బాగా వచ్చాయో. ఎప్పుడు ఒకేలా స్నాక్స్ కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేసి మీరు కూడా ఎలా వచ్చిందో కమెంట్ రూపంలో కమెంట్ చేయండి. అండ్ ఇవి అయిపోయినాయి. సో వీటిని ఒక బౌల్లో వేసేసుకుందాం. ఇలానే మిగతా వాటిని అన్నింటినీ కూడా చేసేసుకొని చూడండి ఎంత బాగా వచ్చాయో. అండ్ అన్నీ కూడా జస్ట్ ఒక బౌలే చేసాం ఇవి మనం. అండ్ చాలా క్రిస్పీగా కూడా వచ్చాయి. ఒకటి చూద్దాం ఎలా వచ్చిందో. చూడండి ఎంత బాగా వచ్చిందో. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.